హలో హలో పండ్లన్న, ఎవరు? అన్నారు పొద్దున్న భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నావన్నా వెళ్తానన్నమ్మా. అన్న స్పీచ్ రెడీ చేసివా? వాళ్ళు ఇంకా పిలవలేదమ్మా, రెడీ అయితే చేసాను స్పీచ్ చింపేలమ్మా ఈసారి. త్రివిక్రమ్ గారు రావద్దన్నాడంట, వాడు డౌన్ అవుతానని. అదే ఆలోచిస్తున్నాను, నాకేం వెళ్ళాలనుంది. మంచి డైలాగులు కూడా రాసుకున్నాను అద్భుతంగా. అన్నా పిలవకుండా పిలవకపోయినా వెళ్ళిపో అన్న, తగ్గేదేలా అనాలి ఈసారి. బాగోదమ్మా వెళ్తే అట్లా. త్రివిక్రమ్కి మనకి వాడు త్రివిక్రమ్ ప్లాన్ చేసి వైసీపీ వాళ్ళతో మీట్ పెద్ద ప్లాన్ చేసుకున్నాడు, అది బాధ. అవునా, నువ్వు లేకపోతే నేను చాలా మిస్ అవుతామన్న ఈవెంట్ లో. అందరు అరవండి, బండ్లన్న ఎక్కడ బండ్లన్న ఎక్కడ అంటే నేను వచ్చేస్తా లోపలికి. మొత్తం మీట్ మొత్తం హైలైట్ చేస్తాం చూడన్నారు పొద్దున్న నువ్వు లేకపోతే. కాదమ్మా, రేపు ఆడిటోరియం మొత్తం బండ్లన్నా అని అరిస్తే నేను అక్కడే ఉంటాను, పట్టుకొని వచ్చేస్తా స్క్రీన్ మీదకి. ఓకే అన్న, మేము అరుస్తాం చూడన్న. అసలు మొత్తం జనానికి చెప్పండి ఓకే అన్న, బండ్లన్నా రావాలి, బండ్లన్నా రావాలి అని చెప్తానన్న. ఓకే బంగారు. హలో హలో పండ్లన్న, ఎవరు? అన్నారు పొద్దున్న భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నావన్నా. వెళ్తానన్నమ్మా. అన్న స్పీచ్ రెడీ చేసివా? వాళ్ళు ఇంకా పిలవలేదమ్మా, రెడీ అయితే చేసాను స్పీచ్ చింపేలమ్మా ఈసారి. త్రివిక్రమ్ గారు రావద్దన్నాడంట, వాడు డౌన్ అవుతానని. అదే ఆలోచిస్తున్నాను, నాకేం వెళ్ళాలనుంది. మంచి డైలాగులు కూడా రాసుకున్నాను అద్భుతంగా. అన్నా పిలవకుండా పిలవకపోయినా వెళ్ళిపో అన్న, తగ్గేదేలా అనాలి ఈసారి. బాగోదమ్మా వెళ్తే అట్లా. త్రివిక్రమ్కి మనకి వాడు త్రివిక్రమ్ ప్లాన్ చేసి వైసీపీ వాళ్ళతో మీట్ పెద్ద ప్లాన్ చేసుకున్నాడు, అది బాధ. అవునా, నువ్వు లేకపోతే నేను చాలా మిస్ అవుతామన్న ఈవెంట్ లో. అందరు అరవండి, బండ్లన్న ఎక్కడ అంటే నేను వచ్చేస్తా లోపలికి. మొత్తం మీట్ మొత్తం హైలైట్ చేస్తాం చూడన్నారు పొద్దున్న నువ్వు లేకపోతే. కాదమ్మా, రేపు ఆడిటోరియం మొత్తం బండ్లన్నా అని అరిస్తే నేను అక్కడే ఉంటాను, పట్టుకొని వచ్చేస్తా స్క్రీన్ మీదకి. ఓకే అన్న, మేము అరుస్తాం చూడన్న. అసలు మొత్తం జనానికి చెప్పండి, ఓకే బండ్లన్నా రావాలి అని చెప్తానన్న. ఓకే బంగారు.